काका बिड पेली चेस్తాంటివి మొన్న సంబంధం కూడా చెప్తిని ఏమ ఆలోచన చేసినో మరి ఏహే ఆడంత లేదట కదా మా అంటే 10 15 వలికి అదే ఏకొనట గాడికిస్తానా మరి పక్కూర్ల కూడా చెప్తిని కదనే ఆడికి ఇడికి ఏం తేడా ఉందిరా ఇంకో 5 ఎక్కువ గా మాత్రానికే ఇస్తామా కమ్సేకం ఒకటికి దగ్గరనన ఉండాలే గాసొంటి సంబంధం వస్తే ఆలోచన చేద్దాంటి ఇగో ఇట్ల ఉన్నది ఇప్పుడు దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటది అవు భూముల గురించి రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది మూడు ముళ్ళకు పగ్గాలేసింది పిల్లగాడి ఏం చదువుకుంటూ ఏం చేస్తుండన్నది కాదు భూమి ఎన్ని ఎకరాలు ఉంది ఎంత విలువ చేస్తుందనేదే చూస్తున్నారు పిల్లనిచ్చేటోళ్ళు తెలంగాణ అంతటా ఇట్లనే ఉన్నది రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల ఇంకింత ఎక్కువ ఉన్నదట ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు అంతటా పల్లె వాతావరణమే ఉండే భూములకు విలువ తక్కువ ఉండే తెలంగాణ వచ్చుడు కొత్త జిల్లాలు చేసుడుతోటి రంగారెడ్డికి వెళ్లి వికారాబాద్ కొత్త జిల్లా అయ్యింది పట్నానికి వికారాబాద్ దూరం అయితే రంగారెడ్డి ఇంకి హైదరాబాద్ శివార్లుండే ఏరియా కాబట్టి చుట్టుముట్టు కంపెనీలు పుట్టినాయి కొత్తగా కొలువులు వచ్చినాయి భూములకు ఇల్వ పెరిగింది ఒకప్పుడు ఆటకేలు ఇటు ఇటుకేలు అటు పెండి సంబంధాలు చేసుకునేటోళ్లు కానీ ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు పిల్లనియాలంటే రంగారెడ్డిలుండే అమ్మా నాయనలు ఆలోచన చేస్తున్నారట పిల్లగాళ్ళు ఎవరు కూడా పెళ్లి చేసుకోవాలంటే భూమి లేని వ్యక్తులు చాలా ఇబ్బందికరంగా ఉన్నది రిలేషన్ ప్రభావంతో ఇక్కడ కోట్లు కోట్లు అయిపోయినాయి భూముల ధరలు పెరిగినాయి ఒక ఎకరాలు రెండు ఎకరాల భూమికి ఇస్తారే ఓ 10 ఎకరాలు 5 ఎకరాలు ఉండాలంటే ఇస్తున్నారు ఊర్లలోనేమో ఎక్కువ మటుకు వ్యవసాయమే నడుస్తుందా భూములకు విలువ తక్కువ కాబట్టి రియల్ ఎస్టేట్ జోరున్న ఏరియాలనే సంబంధం కలుపుకుంటే నా బిడ్డ సంతోషంగా ఉంటది అనుకుంటున్నారట అమ్మ నాయనలు ఈగేముంది పిల్ల దొరకక పక్క జిల్లాల దిక్కు పోతున్నారు ఆడ సంబంధం ఖాయం కాకుంటే దగ్గరలో ఉన్న కర్ణాటక సంబంధాలు కూడా చేసుకుంటున్నారట వికారాబాద్ వాళ్ళు వికారాబాద్ జిల్లాకి ఇస్తలేరు చిత్రమేందంటే ఈ జిల్లాకెళ్లి రంగారెడ్డికి ఆడవిలన్ చేసుకుంటున్నారటుల్లో అంటే అటు ఆళ్ళైనా ఇటు ఇళ్ళైనా భూమి ఇలువున్న చోటకు బిడ్డనియాలనేదే చూస్తున్నారు అంటే అన్నదమ్ముల నడుమ కొట్లాటలు పాలోల నడుమ పంచాయతీలే కాదు పెళ్లిళ్ళకు కూడా పగ్గాలేసే కాడికొచ్చింది రియల్ ఎస్టేట్ కథ